వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి. ఇక ఈరోజు డేట్ చూసుకుంటే 26వ తేదీ మే నెల 2024వ సంవత్సరం. మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారి యాక్షన్ స్టార్ట్ అయ్యే భాగ్యలక్ష్మి, పీవీఆర్, కేవీఆర్, ఎస్ఎంబి, మదీనా, జిపిఆర్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే దిగుమతి అయితే అన్ని మండీలకి అయితే నిన్న కంటే ఒక 20-30% అయితే దిగుమతి దిగి ఇక్కడ ప్రతి మండీకి ఫుల్గా దిగుమతి అయితే పెరగడం జరిగింది. ఇంకా కింద పక్క చూసుకుంటే టీవీఎస్, సిఎంహెచ్, ఎంఆర్, వర్మ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే దిగుమతి అయితే నిన్నలాగే వచ్చింది. పెద్దగా ఏం మార్పు లేదు, కొన్ని మండలు దిగి తగ్గింది, కొన్ని మండలకి అయితే నిన్నలాగా వచ్చింది. టోటల్ మీద చూసుకుంటే ఈరోజు అయితే దిగుమతి అయితే ఎక్కువగానే వచ్చింది. దిగుమతి అయితే నిన్నకంటే ఈరోజు అయితే ఒక 20-30% వరకు అయితే దిగుమతి అయితే పెరగడం జరిగింది. ప్రతి మండికి ఎక్కువగానే వచ్చినాయి. 30-40% వరకు అయితే దిగుమతి అయితే పెరిగింది. ఇక ధరల విషయాన్ని చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి 50 రూపాయల నుంచి మొదలయ్యి జ్యూస్ కాయలు వచ్చి 50-60-70 రూపాయలు అయితే ఎక్కువ డ్యామేజ్ అయినాయి. పొడికాయలు జ్యూస్కి వేస్తున్నారు 50-60-70 రూపాయలు. ఒక లైన్ కాయలు చూసుకుంటే ఇవి 100 రూపాయల నుంచి 150-250 రూపాయల వరకు అయితే ఈ లైన్ కాయలు వేయడం జరిగింది. 100 రూపీస్ టు 250 రూపీస్ 100 రూపాయల నుంచి 250 రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది. ఇంకా మచ్చకాయలు, మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవైతే మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి 500 నుంచి మొదలై 550, 600, 650, 700 వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు వేయడం జరిగింది. 500 రూపీస్ టు 700 500 నుంచి 700 వరకు మిక్సింగ్ కాయలు పెరిగాయి. ఇక సెకండ్ క్వాలిటీలు, మీడియాలు ఇవన్నీ చూసుకుంటే ఇవి 700 నుంచి 750, 800, 850 రూపాయల వరకు అయితే మీడియాలు సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది. 700 రూపీస్ టు 850 700 నుంచి 850 వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు పలికాయి. ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవన్నీ 900 నుంచి మొదలై 950, 1000 రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు ఎక్కువ ఐటాలు. 900 నుంచి 1020 రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు ఎక్కువ పలకడం జరిగింది. ఇక టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే ఒక మార్కెట్లో అయితే 1100 అయితే ఒక టాప్ రేట్ పలకడం జరిగింది. ఇక నేనంటే పోల్చుకుంటే ధరలు అయితే ఒక 100-150 రూపాయల వరకు అయితే ధర అయితే ఈరోజు అయితే తగ్గడం జరిగింది. 100 రూపాయల వరకు అయితే ఎక్కువ 100 రూపాయల వరకు ధర అయితే తగ్గడం జరిగింది. ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.